కామారెడ్డి పట్టణం రెండవ వార్డు పరిధిలోని అడ్లూరు గ్రామానికి చెందిన 108 మంది బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా కాషాయం కండువా కప్పుకొని బీజేపీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డికి పొలిటికల్ టూరిస్టులు ఆయారావు గాయారావు వాళ్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ కామారెడ్డి ప్రజలు వారిని నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. ఓటు హక్కు వినియోగం విషయంలో ప్రతి ఒక్కరూ స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని అన్నారు. మళ్లీ ఉప ఎన్నిక తెచ్చుకోవాల్సిన అవసరం కామారెడ్డి ప్రజలకు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్లోని రెండో వార్డు అడ్లూరులో ఎస్సీ కాలనీకి చెందిన 108 మంది కాషాయ కండువా కప్పుకొని బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ గ్రామ అధ్యక్షులు ఉప లక్ష్మీపతి ఆధ్వర్యంలో బీజేవైఎం అడ్లూరు యూత్ అధ్యక్షులు నరేష్, ఎంకోళ్ల రావి, రొట్ల రాజిరెడ్డి, అలాగే రాజేందర్, హఫీజ్, మహేందర్, లక్ష్మీ నరసింహులు, శ్రీనివాస్, శంకర్ ప్రతాప్, బీజేపీ మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కే నవీన్, మీరు కూడా ఎందుకు వెళ్ళండి, కే బొమ్మలింగం, అశోక్, తండ్రి అశోక్, అనిల్, అనిల్ 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 నితిన్ ఉదయ్ రాకేష్ స్వామి కండూరి శంకర్ చిడ్డు రంజిత్ రంజిత్ కుమార్ కి కాయలు ఇచ్చుకోవడా కాయలు ఇచ్చుకోవడం నాకు అర్థమవుతుంది. ఆ ముట్టుట్లనే తెలుస్తుంది అయ్యేనాటి మందమా రేపటి మందమా అది పర్మనెంట్ అనేది. ఒకవేళ నిజంగానే మనసులోకి వెళ్ళి ముట్టింది అయితే ఆ ముఖం చెప్తుంది నావోడు అనుకుంటుర్రు అని చెప్పి అది అర్థమవుతుంది. నేను అంత ఎడ్డోని కాదు. నేనేమంటున్నా అందరిలాగా వచ్చి మంచిది 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 అని అందరికి మోసేకి బెల్లం పెట్టి పోయే రకం కాదు. మాట ఇస్తే మాట మీద పక్క ఉంటాం, కాదంటే ముఖం ముందటనే చెప్తాం. సాటుకు మాట్లాడేది లేదు. నా అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. ఈరోజు అడ్లూరు సెకండ్ వార్డు మున్సిపల్లో విలీనమైన గ్రామం అడ్లూరు, దానికి సంబంధించిన సెకండ్ వార్డులో ఎలా కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో 150 మంది ఎలా కొత్తగా జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళు అన్న తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండి అన్న చేస్తున్న మంచి పనులు అంటే కాన్స్టిట్యున్సీలో పలు అభివృద్ధి పనులు సొంత నిధులతోనే తన ఖర్చు చేస్తున్నాడు. కనుక ఆ అభివృద్ధి పనులను చూసి రేపు పొద్దుగల్లా అయినా ఒకవేళ గెలిచినా ఎలాంటి అవకతవకలకు అంటే కరెక్షన్లకు తావు లేకుండా చేస్తాడనే ఉద్దేశంతో వీళ్ళు నిజంగా నమ్మి తనను మనస్ఫూర్తిగా నమ్మి అలా కండవలు కప్పుకొని భారీ ఎత్తున జాయిన్ కావడం జరిగింది. ఎస్సీ కాలనీ మాదిగా వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున జాయిన్ కావడానికి ఖచ్చితంగా పార్టీ నుంచి మేము స్వాగతిస్తున్నాము. రాబోయే రోజులలో ఈ జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎలాంటి
వ్యక్తులకు నమ్మకుండా, ఎలాంటి మద్యానికి డబ్బుకు లొంగకుండా కట్టుబడి ఉండి రేపు పొద్దుగాల కాటిపల్లి వెంకటరమణారెడ్డిని గెలిపించుకొని భారీ మెజార్టీతో గెలిపించి ఆయన రేపు గెలిచినాక కూడా ఆయన సొంత నిధులతో పాటు గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులను కూడా ఇందులో కలిపి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడని నమ్మి ఇలా ఇంత పెద్ద ఎత్తున జాయిన్ అవ్వడం జరిగింది. సెకండ్ వార్డు నుంచి వీళ్ళందరికీ మేము బీజేపీ తరపు నుంచి స్వాగతిస్తున్నాము. రేపు పొద్దుగాల కూడా ఇంకో వ్యక్తులు వచ్చి ఏమేమి చేసినా గతంలో మనకి ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ఆ ఒక్క హామీలలో కూడా ఏ హామీ కూడా నెరవేర్చలేదు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఇంతకుముందు అధికారం చేసిన షబ్బిరెల్లి కావచ్చు, చాలా హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా ఇక్కడ నెరవేర్చడం లేదు. ఇవాళ ఎలాంటి అధికారం లేకున్నా తన సొంత నిధులతోని తన ఆస్తులు అమ్ముకొని ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు తన నిధులను కేటాయిస్తున్నాడు కనుక ఇవాళ తన మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేసిండు. దాంట్లో చూస్తే 150 కోట్ల రూపాయలు సొంత డబ్బుతోని ఇవాళ కామారెడ్డిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడానికి కూడా తన మేనిఫెస్టోలో పెట్టిండు. అంటే రేపు పొద్దుగల గరీబోలకు ఎలాంటి ట్రీట్మెంట్, ఎలాంటి వైద్యమైనా సరే మందులతో సహా డాక్టర్ ఫీజు లేకుండా ఉచితంగా అందియాలనేది తన లక్ష్యం. ఇలా రైతులకు కూడా పెద్ద పీట వేసిండు. ఇలా రైతులకు చూస్తే ఎక్కడైనా మనము చిల్లరలో ఎండవసుకుంటాము, దుబ్బల పండు ఎండవసుకుంటాము, రైతుకు కళ్ళాలు లేవు, వడ్లు ఎండవసుకోవడానికి కళ్ళాలు లేవు. దానికి కూడా తన స్పెషల్ ఫండ్ను కళ్ళాలు ఏర్పాటు చేస్తానని రైతులకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. క్రీడాకారులకు స్పోర్ట్స్ గేమ్స్ ఆడడానికి ఆప్లేసులు కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో, అంటే విద్యా వైద్యం నుంచి మొదలుకుంటే అనేక రకాలమైన కార్యక్రమాలలో ఆ మేనిఫెస్టో ఉన్నది. ఖచ్చితంగా ఆ మేనిఫెస్టో కూడా మేము ఇంటింటికి వంచడం జరిగింది. నిజంగా చదువుకొని అది 100% చదువుకుంటే అందరికీ అర్థమవుతుంది. అది చదివి నిజాయితీ పరులు ఎవరు పొద్దుగాల ఎంచుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ యొక్క బీజేపీ కార్యక్రమం ఇలా బీజేపీలో ఏరినందుకు వీళ్ళందరికీ మేము స్వాగతిస్తున్నాము. ధన్యవాదాలు. ఎందుకంటే రమణారెడ్డి చేసే పనులను చూసి మాకు కూడా